ఇదేంటబ్బా సడన్గా మాయమైపోయి నేను ఎక్కడికి వచ్చాను? ఎక్కడికి వచ్చాను? ఇదేం ప్లేసు, డిఫరెంట్గా ఉంది. అరే ఇదేంటి పక్కన? ఎవరు బాబు నువ్వు? నా పక్క వచ్చావు? ఏంటిది? వామో ఈ డైనోసార్! అరే పరిగెట్టు డైనోసార్! వామో వినపడట్లేదా? నాకైతే వినపడుతుందబ్బా, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది. హల్క్ మామా ఇక్కడ ఆగు, అదిగో ఆ డైనోసార్ ఇప్పుడు వాటర్ లోకి రాలేదు రాలేదు, ఇక్కడ మళ్ళీ ఏం చేయలేదు. అమ్మా ఇంకా ఎదురుకోడు, ఇంకో డైనోసార్ అంట. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండా వెళ్ళు వెళ్ళు అంటావేంటి హల్క్ భయ్య? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో నాకు తెలియదు కదా, ఒక ఐడియా ఇవ్వు. ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తున్నా కదా, సిటీలో వచ్చేసి ఒకడెవడో టైం మిషన్, ఒక టెలిపోర్ట్ మిషన్ ని కనిపెట్టాడు. ఆ టెలిపోర్ట్ మిషన్ ద్వారా వాడు అనుకున్న సంవత్సరానికి వెళ్ళి వాడు అనుకున్నవన్నీ చేయాల్సి వస్తుంది. అంటే వాడు ఇక్కడి నుంచి పాస్ట్ లోకి వెళ్తున్నాడు, ప్రెసెంట్ నుంచి పాస్ట్ లోకి వెళ్ళి ఆ పాస్ట్ లో కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నాడు. నాకు అందిన సమాచారం ప్రకారం వాడైతే పాస్ట్ లో ఉన్న డైనోసార్ వరల్డ్ కి అయితే వెళ్ళాడు. ఆ జురాసిక్ వరల్డ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఏదో చేయబోతున్నాడు. అది ఏం చేయబోతున్నాడు అనేదే మనం ఇప్పుడు కనిపెట్టబోతున్నాం. తొందరగా వెళ్ళి కనిపెట్టాలి. అర్థమైందా? ఇంకా అడుగుతావా? ఎన్ని సార్లు చెప్పినా నీకు అర్థం అవ్వట్లేదు రా తను. అమ్మో హల్క్ మామా ఇది నిజమా? వామ్మో డైనోసార్ వరల్డా? ఏంటి హల్క్ మామా డైనోసార్ వరల్డ్ కి వెళ్తున్నారా? అమ్మ బాబాయ్ పెద్ద ప్లానింగే వేస్తున్నారు, ఎవరింతకి ఎవరతను, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామో ఇప్పుడు. అరే నాకేం అర్థం కావట్లేదబ్బా, ఇక్కడ ఏమన్నా ఉందా అది? ఓకే నాకైతే మొత్తం క్లారిటీ వచ్చింది. ఓ ఇప్పుడైతే మనం చెక్ చేయాల్సింది వచ్చేసి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళెవరో కనిపెట్టాలి, ఎక్కడున్నారో కనిపెట్టాలి, వాళ్ళు చేస్తుంది ఏంటో కనిపెట్టాలి. వాళ్ళు జురాసిక్ వరల్డ్కి, అదే మన డైనోసార్. అరే అక్కడ 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 కొంతమంది ఉన్నారు హల్క్ మామా, అక్కడ కొంతమంది ఉన్నారు. కొంతమంది మనుషులు నోటీస్ చేశాను, వాళ్ళ చుట్టూరు ఒక రౌండ్ ఆకారంలో ఏదో ఒక మిషన్ ఉంది. హల్క్ మామా ఆ పళ్ళు కొంచెం తోముకోవచ్చు కదా? మరీ పళ్ళు ఘోరంగా ఉన్నాయి, కొంచెం మంచిగా తోముకో. నా మీద సెటిల్ తర్వాత ముందుగా పని చూడ. సారీ హల్క్ మామా, అక్కడ చూసుకున్నట్లయితే ఒక మిషన్ లా ఉంది ఒక రౌండ్ సర్కిల్ లోని, అక్కడ కొంతమంది మనుషులు అయితే కనబడుతున్నారు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్లాల్సిందే, దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి వినాలి, అర్థమవుతుందా? సరే కొంచెం జాగ్రత్తగా మెల్లగా వెళ్దాం. మెల్లగా వెళ్దామంటే ఏంట్రా పడిపోతున్నాను. అబ్బా 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 ఆగు ఆగు అబ్బా, అరే అరే ఆగురా ఆగు ఆగు, దీనికి బ్రేకులు లేవా? అరే అరే అబ్బా నడుము ఇరిగిపోయింది రయ్యా. ఏంటో ఇది, నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఊరు నాయన అంత దెబ్బకున్నావు కానీ ఎలా నడుచుకునే చెత్తనం ఏంటో. ఈ పొట్టోడు కూడా అంతే. సరే కానీ మనం మెల్లగా వెళ్దాం. ఓ మన కోసం ఇక్కడ బోట్ ఉంది సార్, కమాన్ కమాన్ గాయ్స్, ఈ బోట్లోకి మనం తక్షణమే ఎక్కుదాం. తక్షణమే ఎక్కేసి అక్కడి నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని తెలుసుకుందాం. హల్క్ మామా కమాన్ రైస్ ఇంచాన్ ఫాస్ట్గా రా, ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి. అరే రండ్రా నాయన, ఎంత స్లోగా అండి, నా మాటలు వింటున్నారో వినట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తొందరగా వెళ్ళి మీరు అన్నట్టుగానే వాళ్ళు ఏం చేస్తారని తెలుసుకోవాలి. హల్క్ మామ చెప్పింది నిజమా అబద్ధమో మనకు తెలియదు కదా, ముందుగా అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి. ఓకే అక్కడైతే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు, నాకు కనబడిన ప్రకారం అయితే మాత్రం వాళ్ళు చూడడానికి గూండాలలాగా అనిపిస్తున్నారు. కానీ గూండాలకి అది ఎలా తెలుస్తుందబ్బా? సైంటిస్టులకు తెలియాలి, ఆ టైం మిషన్లు టెలిపోర్ట్ మిషన్లు అంటే వాళ్ళకే తెలియాలి. సరే సరే ఏంటనేది ఇక్కడి నుంచి మనం మాట్లాడుకుంటే ఏం లేదు, కానీ ముందుగా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. క్వశ్చన్ నువ్వు అనుకుంటావు, ఆన్సర్ నువ్వు ఇచ్చుకుంటావు, ఇంకెందుకురా మేముండి. సరే ఏదో ఒకటి కానీ బండి అయితే ఇక్కడ ఆపు, ఇక్కడి నుంచి ముందుగా చెక్ చేద్దాం. సడన్ గా అక్కడికి వెళ్ళినట్లయితే వాళ్ళు మనల్ని ఏమన్నా చేయొచ్చు. కానీ హల్క్ మామా నీకెందుకు చెప్పు భయము, నీకెందుకు భయము, బలవంతుడివి కండ్లోడివి, నువ్వెందుకు భయపడుతున్నావు? బుడంకాయ్ నేను వాళ్ళు ఏం చేయలేక కాదురా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళు నేను అందరినీ చంపేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ముందుగా ఇక్కడి నుంచి మనం ప్రతి సమాచారం తెలుసుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటనేది ఈ దూరం నుంచే తెలుసుకొని అప్పుడు మెల్లగా వెళ్ళి, అది కూడా తను నువ్వే వెళ్ళాలి, అర్థమవుతుందా? ఇక్కడి నుంచి మంచిగా చెక్ చేయి, గన్తో ఎవరిని కాల్చకు. ఇందాక నుంచి ఊ అంటే గన్ తీస్తున్నావు, అర్థమవుతుందా? అర్థమవుతుంది అర్థమవుతుంది, నేను కూడా గన్ తీసింది కూడా, ఎందుకంటే అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు అనేది, సో దీని ద్వారా కొంచెం వినొచ్చని ఇది కొంచెం మనకి సౌండ్ వినిపిస్తుంది. సరే ఒకసారి కొంచెం దగ్గరగా జూమ్ చేసి, ఇంకొంచెం దగ్గరగా జూమ్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఆ సర్కిల్ ఏంటబ్బా అక్కడ? నువ్వు ఆగు హల్క్ మామా, నేను జూమ్ చేసి చెప్తా. తొందరగా చెయ్యి, అక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం? అక్కడ నాకు కనబడిన ప్రకారం అయితే 1, 2, 3, 4, 5, 6, 7 మంది ఉన్నారు. అందులో ఈ డాక్టర్ గారు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇది డాక్టర్ సైంటిస్టో, రెండు రకాల వేషాలు వేసుకున్నాడు.
ఇక్కడ ఒక డాక్టర్ గారు సైంటిస్ట్ మామ ఉన్నాడు మామ, అల్కు మామ. ఇంకా అలానే ఇక్కడ ఎవడో రౌడీ రాజులా ఉన్నాడు. ఓ రౌడీ రాజు, అరే రౌడీ రాథోడు, రౌడీ రాథోడు కూడా వచ్చాడు ఇక్కడికి. వాళ్ళ యొక్క గూండాలు ఇంతకీ సర్కిల్ ఏదో ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మనం ఆ డైనోసార్ వరల్డ్ లోకి వెళ్ళి ఆ డైనోసార్ దగ్గర ఉన్న జీన్స్ ని తెప్పించాలి. ఆ జీన్స్ తెప్పించిన తర్వాత దాన్ని మన సిటీలో ప్రయోగించి మనమే శక్తివంతులు కావాలి. అప్పుడు సిటీలో ప్రతి ఒక్కడు మనల్ని చూసి భయపడతాడు. సరే, ఇంకెంతసేపట్లో ఇది ఆన్ అవ్వబోతుంది డాక్టర్? మోస్ట్ ప్రాబబ్లీ ఇది వచ్చేసి మీకు ఒక 3 గంటల్లో ఆన్ అవ్వబోతుంది సార్. మీరు అంతలోపు ఇంకేదన్నా పని చూసుకొని రండి, అంతలోపు ఇది ఆన్ అవుతుంది. అప్పుడు మీరు లోపలికి వెళ్ళి మీ పని చూసుకోవచ్చు. వింటున్నావా లేదా? ఏంట్రా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పురా అంటే చెప్పకుండా ఏం చేస్తున్నావు? చెప్పురా ధనుగా. ధనువన్నా, చెప్పు ధనువన్నా. ఏంటి అలా చూస్తూ ఉండిపోయావు? వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో చెప్పు. మొత్తం క్లారిటీ వచ్చింది, మొత్తం క్లారిటీ వచ్చింది. అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం వినపడలేదురా. సరే, నాకు వినపడింది ఏంటంటే వాళ్ళైతే పక్కాగా డైనోసార్ వరల్డ్లోకి వెళ్ళబోతున్నారు. అర్థమవుతుందా? ఆ డైనోసార్ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారో అక్కడ నాకు అంత కరెక్ట్గా వినపడట్లేదు. ఇక్కడ నుంచి అంత కరెక్ట్గా ఇది రావట్లేదు, అది ప్రాబ్లం. వాళ్ళు డైనోసార్ వరల్డ్కి అయితే వెళ్ళబోతున్నారు, అర్థమవుతుంది. 3 గంటల్లో ఆన్ అవ్వబోతుంది అంట. అవునా? 3 గంటల్లో ఏం ఆన్ అవ్వబోతుంది ధనువన్న? అదేరా, ఆ టైం మిషనే. నిజంగానే వీళ్ళు డైనోసార్ వరల్డ్కి వెళ్ళబోతున్నారు. సరే, కొంతసేపట్లో వీళ్ళు బయటికి వెళ్తారు, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. అప్పుడు బయలుదేరదాం ఇక్కడ నుంచి, సరేనా? A few moments later. అబ్బా, మీరు ఏం చేస్తున్నారు అబ్బా? మన బోట్ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఇక్కడెక్కడో కట్టి సుంచాలని తెలీదా? సరే, వాటర్ లో ఈదుకొని రండి. అమ్మో, నా వల్ల కాదు, నాకు సొర చేపలంటే భయం. సొర చేపకి చిన్నలాగా ఉన్నా నీకు భయం ఏంటయ్యా బాబు? సరే సించాన్, నువ్వు రెడీగా ఉన్నావా? మనం ఈదుకొని వెళ్ళాలి అక్కడికి, ఆ ఒడ్డుకి. ధనువన్నా, నాకంతగా ఈదుకొని రావడం అలవాట్లేదు కదా, నా వల్ల కాదు. ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లో ఈదేస్తాడు గానీ ఇక్కడ చూడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. స్విమ్మింగ్ పూల్ లో ఏముండవు, ఇక్కడైతే పాములు ఉంటాయి లోపల, పట్టదు. అవునరా, నిన్నే పట్టదు, వచ్చి మమ్మల్ని పట్టదు. బాగా తగిలేవరా నాయన నువ్వు వచ్చి. సరే కానీ ఒకసారి ఆగండి. రే రే, అక్కడ మనుషులు వచ్చేసి తగ్గినట్టుగా ఉన్నారు. ఒరే, ఆ రౌడీ రాజు రాథోడ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ మనుషులు ఎవరు కనబడట్లేదు. అంటే ఇద్దరిని పెట్టి వెళ్ళాడు. రే, మీరు అడగరు అనంటున్నారు కదా, ఇక్కడే సావండి, నేనే వెళ్ళి అక్కడ ఏంటనేది తేల్చుకొస్తా, సరేనా? వాళ్ళు చేయబోయేదైతే మాత్రం ఏదో పెద్ద స్కామే, బట్ మీరు రావాల్సిన అవసరం లేదులే. ఒకరికేమో నీటిలో దిగడానికి భయం అంట, ఒకరికేమో సొర చేపలు తినేస్తాయి అంట. చూడండి, మరి ఇలా తగిలేరన్నమాట నాకు. సరే, ఏది చేసినా మనమే చేయాలి. ఆ అల్కుమామ ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేసి సరిపోద్ది, కానీ జంప్ చేస్తే వాళ్ళు తప్పించుకొని వాళ్ళు ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరేమో అనేసి కొంచెం డౌట్ చేస్తున్నాడు. సర్లే, ఇంకేం కాదు, మనం పైకి వెళ్ళి చూద్దాం. అరే, ప్రతి దగ్గర జారిపోతున్నా అబ్బా, నాచు పట్టేసింది. ఈ వాటర్ ఉన్న ప్రతి దగ్గర నాచు 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 నాచు, జారిపోతున్నాను అబ్బా, జారిపోతున్నాను. ఓ ఓ ఓ ఓ ఓ ఓ, గాల్లోకి ఎగురుతున్నాను. ఏంట్రా రే, నాకు చాలా పనులు ఉన్నాయి, రావాలి. పని ఏంటో చూడాలి ముందుగా. చీకటి పడుతుంది, చీకటి పడేలోపు వెళ్ళాలి. ఎక్కువ 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 ఎక్కువ, అదిరా అదిరా లెక్క. చివరికి మనకు పట్టు దొరికింది, ఫైనల్లీ ఎక్కేసాం. వీళ్ళిద్దరు అయితే ఇంక అక్కడే ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం సేఫ్గా స్లోగా వెళ్ళాలి. అక్కడ మనిషి అయితే ఒక నిలబడి కనబడుతున్నాడు, అక్కడ ఇద్దరైతే ఉన్నారు, మనకు అది కన్ఫర్మేషన్ అయిపోయింది. నాకు కనబడేది వచ్చేసి ఇక్కడ ఒకడే కనబడుతున్నాడు. సరే, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? మరికొద్దిసేపట్లో ఇది ఆన్ అవ్వబోతుంది, అప్పుడు బాసు మనము జురాసిక్ వరల్డ్ మళ్ళీ వెళ్తున్నాం. అవునరా? అవునా. అది కొంతసేపట్లో ఆన్ అవుతుందంట. ఆన్ అయిన తర్వాత జురాసిక్ వరల్డ్కి వెళ్ళొచ్చు అంట. వీళ్ళు వెళ్ళి ఏదో చేసేలా ఉన్నారు. మనం ఏం చేద్దామంటే వీళ్ళు లేపి పడేద్దాం. అరే, నాకు స్కోప్ పెట్టడం కూడా రావట్లేదబ్బా. ఓకే, ఈ గుండుగాడి గుండు టామ్ టమామ్, ఇది కూడా టామ్ టమామ్. అయిపోయింది అయిపోయింది, ఇంకొంతసేపట్లో ఈ మిషన్ అయితే ఆన్ అవ్వబోతుంది. సో మనమైతే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి అది ఆన్ అయిన వెంటనే నిజంగానే జురాసిక్ వరల్డ్కి వెళ్తారా లేదో చూద్దాం. ఏంట్రా పెద్ద ప్లానింగ్ లేసి స్కెచ్లు వేస్తారా, ఏం చేయబోతున్నారా రా ఈ సిటీని, ఏం చేయబోతున్నారు? ఏదో పెద్ద ప్లానింగ్లోనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడింది ఇందాక నాకు వినబడలేదు. ఇదేదో పెద్ద సర్కిల్లా ఉందే, నాకు దీంట్లో అంత సీన్ ఉంటుందని నాకు అనిపించట్లేదు అబ్బా. సరే, వీడేమన్నాడు, కొంతసేపు వరకు వెయిట్ చేయమన్నాడు. సరే, వెయిట్ చేసి చూద్దాం. A few moments later. అరే, ఏమైందిరా? అమ్మో, పొగలు! ఏంట్రా, ఏదో జరిగింది, వీడన్నట్టుగానే జరిగింది. ఏం జరిగింది? పొగలు వచ్చాయి ఇక్కడ, నాకు పొగలు కనబడుతున్నాయి ఎక్కువగా. అరే, లోపల ఏముంది ఇంతకి? అరే, లోపల ఏదో ఉన్నట్టుగా ఉంది. సరే, ఒకసారి మెల్లగా ధైర్యం తెచ్చుకొని మనమైతే లోపలికి వెళ్దాం. వీళ్ళిద్దరు ఇంకా అక్కడే ఉన్నారు, హల్కు సించాన్. సరే, మనం ధైర్యం తెచ్చుకొని వెళ్ళాలి. ఇంకా లేట్ చేయొద్దు, నాకు భయం వేస్తుంది. నిజంగానే జురాసిక్ వరల్డ్కి వెళ్తామా? 3, 2, 1, go! ఏంటి
ఇతను కనబడట్లేదు. అక్కడేదో పొగ వ్యాపించినట్టుగా ఉంది. సించాన్ గట్టిగా పట్టుకో. నీకు ఈత రాదంటున్నావు కదా, నీకేం కరవనివ్వకుండా నేను చూసుకుంటా. సరే గట్టిగా కాలు కట్టుకో. లోపల సొరచేపలున్నా సరే సొరచేపలతో కుస్తీ ఆట ఆడేస్తా. సరే ఏంటి మనోడు కనబడట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, అక్కడ ఉన్నాడా లేడా, ఏమైందో కూడా సమాచారం మనకు చెప్పకుండా టైం వేస్ట్ చేస్తున్నాడు అక్కడ. జారిపోతుంది. మామా నువ్వు కండ్లు బాగా పెంచావు గానీ బుర్ర పెంచలేదు మామా, నీకెంత చెప్పినా అర్థం కాదు. సరే మంచి పట్టు దొరికిన దగ్గర ఎవడని ఎక్కడు కానీ, ఇదిగో ఇదిగో ఇక్కడ రాయల దగ్గర ఎలాగ ఎక్కతో చెప్పు. ఆ లెఫ్ట్కి వెళ్ళు, ఇక్కడ నుంచి మెల్లగ ఎక్కు, అలాగ ఎక్కాలి. నువ్వు మాట్లాడద్దు, మన పని ముందు కంప్లీట్ అవ్వాలి. వాళ్ళు ఏం చేయబోతున్నారో ఏంటో మొత్తం మనకు తెలిసింది. జురాసిక్ వరల్డ్ కి వెళ్ళబోతున్నారని తెలిసింది. కానీ ఇతను ఏం చేసి తెచ్చాడ్రా, ఎక్కడున్నాడో కనబడట్లేదు, ఎక్కడ పోయాడు, ఏంటుంది సమాచారం ఇవ్వకుండా ఏం చేశాడు, ఇక్కడేంటి, ఏంట్రా బాబు ఇంత పోగొచ్చింది, ఏం జరిగిందంటారు ఇక్కడ. ఇక్కడ మొత్తం ఇందాక రెండు గాడ్లు ఉన్నాయన్నారు. అరే చీకటి పడబోతుంది, చీకటి పడబోతుంది సించాన్. సరే ఇక్కడికి వెళ్ళి మనం ఏదో చేయాలి. అసలు ఏంటో నాకు ఇక్కడేం కనబడట్లేదు, మొత్తం పొగ దుమ్ము ధూళి తప్ప ఇంకేం కనబడట్లేదు. ఇక్కడ ఇద్దరు గాడ్లనైతే చంపేశాడు. ఇద్దరు గాడ్స్ని చంపాడంటే ఏదో రీజనే ఉంటుంది. ఇందాక చెప్పాడు కదా టెలిపోర్ట్ మిషన్ అని, నాకు తెలిసి ఇదే అనుకుంటా. సించాన్ గట్టిగా పట్టుకో. 3, 2, 1, GO! ఏంటిది, ఏం ప్లేస్కి వచ్చారో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడున్నానో ఏంటో. అరే ఎవరిది, ఎవరు రా వేషం వేసుకొని వచ్చాడు, దయ్యం వేషం, దయ్యం. అరే అమ్మో ఇది 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 డైనోసార్. అమ్మో ఇదేంటి, నిజంగా నిజంగా డైనోసార్ నేను చూస్తున్నారా, పామ్మో ఇది డైనోసార్. నిజంగా డైనోసార్ పేసా, డౌట్గా ఉందే. అరే ఆగితే ప్రాణాలు తక్కువేమో, మనం తొందరగా వెళ్ళిపోవాలి, అది అరుచుకుని వస్తుంది వామ్మో, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అరే ఇదేంటి మొత్తం వింతగా ఉంది ప్రపంచం మొత్తం. అమ్మో అరే రెడ్ కలర్ ఆకాశం, చిన్న చిన్న మంచు, చుట్టుపక్కల మనుషులే లేరు, ఏంటిది, ఎక్కడికి వచ్చాను నేను, ఎక్కడికి మాయమైపోయి వచ్చాను. అమ్మో ఒకటి కాదు రెండు వస్తున్నాయి మొత్తం డైనోసార్లు, వెంట పెడుతున్నాయి, పరిగెత్తురా రే, లగెత్తు, ఎక్కడ ఆగద్దు, వామ్మో వామ్మో వచ్చేస్తాయి వచ్చేస్తాయి. అయ్యా 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 ఏంట్రా రే, వదిలిపెట్టండి ప్లీజ్, నన్ను వదిలిపెట్టండి, వెళ్ళిపోలే ఇక్కడి నుంచి. అరే 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 బురద బురద బురద, ఈ బురదలో ఏంటప్పా కాలు రిక్కుపోతున్నాయి, కాలు రిక్కుపోతున్నాయి. వామ్మో ఆకాశం మొత్తం రెడ్గా ఉంది, ఇవేంటో పింక్గా ఉన్నాయి. అమ్మా సూపర్, ఇవి అయితే రాలేవు, వాటర్ లోపల నుంచి రాలేవు, రెండే తీసుకుందాం. ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేశారు కదా, వాటర్లో వచ్చి చూపించండి. వామ్మో వాటర్లోకి వచ్చేసాయి, అరేవి వాటర్లోకి వచ్చేసాయి. అమ్మో పరిగెడదాం పరిగెడదాం. వామ్మో నేను ఎక్కడికి వచ్చి వచ్చానరా నాయన, ఇదేం ప్లేస్ రా బాబు, ఇక్కడ ఇరుక్కుపోయానండి నేను. అమ్మో వాటర్ దాటేసేవి, వాటర్ దాటేసాయి, ఇక్కడొద్దు ఇక్కడొద్దు, కొంచెం ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్ళి మంచి ప్లేస్లో మనం అయితే దాగుందాం. వామ్మో అవైతే మనల్ని ఎంట పెడుతున్నాయి, వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి. ఏం రా నాయన, వెళ్ళ తగిలే మనకి, రాకాసి బల్లిలు రాకాసి బల్లిలు, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి. అమ్మా ఇక్కడ ఇక్కడ ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చూద్దాం. ఇక్కడ ఇక్కడ ఏంటబ్బా, ఇక్కడ ఎక్కడ దాకుండా తెలిసింది. ఓకే ఈ మూల లోపలికి వెళ్దాం, ఇక్కడ ఉందాం, ఇక్కడ కనబడతామేమోనో డౌట్గా ఉంది. అవి వచ్చేస్తున్నాయి రా రే, అవి వచ్చేస్తున్నాయి. అరే ఎక్కడ దాగోలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఓకే ఇక్కడ ఉందాం అమ్మయ్యా. ఓకే ఇప్పుడు మనం సేఫ్ అయిపోయాం అనుకుంటా. అరే ఆరి హల్కు సించాన్ ఏం చేస్తున్నారు ఏంటో, మనం ఇక్కడ అనవసరంగా వచ్చి ఇరిగిపోయాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడో కూడా తెలియట్లేదు నాకు. అమ్మా ఓకే ఫైనల్గా ఫైన్, ఇంకా వెళ్ళిపోయాయి, మనకి ప్రాబ్లమే లేదు, దర్జాగా ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. మనం దీని నుంచి ఎలా తప్పించుకోవాలో చూద్దాం. తప్పించుకున్నాం కాబట్టి పెద్ద పొడింగిల్లా వచ్చారా, తప్పించుకుంటాం. ఎంత సింపుల్, మనకి ఎంత ఇలాంటి అలా తప్పించుకుంటాం. వచ్చేసాయినా బాబోయ్ బాబోయ్ వచ్చేసాయి, నాయను ఆపండి రే, వదిలే 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 ప్లీజ్, నన్ను వదిలేయండి, నేను మంచోడిని, నేను మంచోడిని, నేను డైనోసార్ని ఏం చేయను, డైనోసార్ నా ఫ్రెండ్స్. అమ్మో వదిలేయండి ప్లీజే బాబు, అమ్మో పరిగెత్తు పరిగెత్తు లగెత్తురా రే నాయన, ఇక్కడ బురద బురద మొత్తం. అమ్మయ్య అమ్మయ్య ఇంకో ప్లేస్కి వచ్చేసాం, ఇంకో ప్లేస్కి వచ్చేసాం, ఇప్పుడు సేఫ్ అనుకుంటా. అయ్యో ఏంట్రా రే, చుట్టుపక్కల డైనోసార్లు ఉన్నాయి, డైనోసార్లు ప్రపంచానికి వచ్చానేంటి. అమ్మా అవి అక్కడ ఆగిపోయినట్టుగా ఉన్నాయి. అరే ఈసారి ఇలా కాదు ఇలా కాదు, ఇక్కడ ఇక్కడ దగ్గరలో ఏదైనా చెట్టు ఉంటే. ఓకే ఎదురుగా చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి మనమైతే ఈ చెట్టు ఎక్కేద్దాం, చెట్టు ఎక్కిస్తే ప్రాబ్లమే ఉండదు. డన్ సేఫ్. ఓకే గాయస్ మనమైతే సేఫ్ అయిపోయాం, ఇక్కడికైతే వచ్చేసాం. నాకు తెలిసి డైనోసార్లు చెట్టు అయితే ఎక్కలేము అనుకుంటున్నాను. ఆకాశం చూసారా, రెడ్ కలర్ సింధూరంలా మెరిసిపోతుంది, మనం ఏ ప్రపంచంకి వచ్చామో అర్థం కావట్లేదు. ఆ డైనోసార్లు అయితే మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాయి, అక్కడి నుంచి చూస్తున్నాయి మనల్ని, మన కోసం ఎత్తుతున్నాయేమో. అవి వచ్చేలోపు మనం ఎలాగైనా ఉండాలి, ఇక్కడే సేఫ్గా ఉండాలి, కనబడకుండా ఉండాలి. అమ్మా వచ్చేసాయి వచ్చేసాయి, అయ్యా ఎంతసేపు ఉన్నాను, వచ్చేస్తున్నాయి రా రే. అమ్మా అవి నన్ను చూడలేదు, నేనైతే దాగునే ఉన్నాను, అవి అయితే నన్ను అక్కడ వెతుకుతున్నాయి. ఈ హల్క్ మామ సించాన్ ఎక్కడ సచ్చారా నాయనా. నీకు ధను వాయిస్ వినబడుతుందా,
ఎక్కడికి వచ్చామందుకి? ఇదేదో కొత్త ప్రదేశంలో ఉంది. సించాన్ పుట్టోడా, రే నన్ను వాయిస్ వినబడుతుందా? మాట్లాడితే మాటకి జవాబివ్వరా పుట్టోడా, లేకపోతే ఇక్కడ వదిలేసిపోతా. ఏం ప్లేస్ కు వచ్చామో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వేంటో అల్కమామ, మాట్లాడకుండా ఉంటే మాట్లాడమంటావు, మాట్లాడితే మాట్లాడద్దంటావు. అల్కమామ ఒకసారి ఆగు, ధను నరుస్తున్నట్టుగా ఉన్నాడు. అవునరా, ఇక్కడి నుంచి ఎక్కడో అరుస్తున్నట్టుగా ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఓ ఏంటివి అవి చూడడానికి? వామ్ డైనోసార్ లాగా ఉన్నాయి. నిజంగా ధను చెప్పింది కరెక్టే, ఇక్కడ డైనోసార్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఏం చేస్తున్నాయి? అమ్మో చెట్టు పైన ధను ఉన్నాడు, అంటే ధనుని చంపడానికి చూస్తున్నాయి. ఇప్పుడు ఈ హల్క్ పవర్ చూడబోతున్నాయి డైనోసార్స్. ఆ ఊరుకుంటే ఏం చేయాలని చూస్తున్నారు. ఇసిరి పడేస్తా, దెబ్బకి తట్టుకోలేరు. మీరు మాతో పెట్టుకుంటారా? ఇంకోటి బ్యాలెన్స్ ఉంది, దానికి కూడా ఇచ్చేస్తా. ఏంటే మా వాడి మీదకి వచ్చి మా వాడిని తినాలని చూస్తారా? అది ఈ హల్క్ ఉన్నంత వరకు అవ్వదు. హల్క్ పవర్ తెలియకుండా ఇవన్నీ వచ్చాయేమో. హల్క్ గురించి తెలుసుకోవాలి ముందుగా. రేదను దిగరా, ఇంకా చెట్టు పైన ఎంతసేపు ఉంటావు? తొందరగా దిగు, దిగకపోతే నేనే దించుతా. ఆగు, ఇలా కాదు, ఒక జంప్ వేసి కిందకి దిగితే దెబ్బకి నువ్వే పడతావు. నువ్వు దిగవా, నేను వచ్చానరా చూడరా. ఇప్పుడు 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 దిగుతా నేను. దిగడా, ఓర్ నాయన పడ్డావేట్రా. ఓర్ నాయన ఇరగొట్టిస్తావురా బాబోయ్ ఎముకలు. నువ్వేమైనా చిన్న మనసు ఏంటి పడకుండా ఉండడానికి? ఒరే చూసుకొని చేయరా ఏ పనైనా. సరే మనం ఎక్కడికో వచ్చేసామరా మామ, ఇది ఇక్కడ డైనోసార్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని రకాల డైనోసార్లు ఉన్నాయో మనకు తెలీదు. మనకు కనబడినవైతే ఇవి, ఈ చుట్టుపక్కల. కానీ నేను చూసింది ఏంటంటే బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉందంటే ఖచ్చితంగా మనుషులు ఉండే ఉంటారు. కానీ మనం జురాసిక్ వరల్డ్కి వచ్చాం కాబట్టి మనుషులు ఉండడానికి అవకాశమే లేదే. కానీ ఇక్కడ బ్రిడ్జ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఏదో జరుగుతుంది అల్క్ మామ, ఏదో జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ని చూసిన ప్రతీక్షణ నాకు అదే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో వెతుకుదాం, కానీ ముందుగా వచ్చేసి పర్యావరణం చుట్టుపక్కల ఎలా ఉందో చూద్దాం. ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే అప్పుడు మీకు ఈ హల్క్ సరైన సమాధానం చెప్తాడు వాడికి. సరేనా, నాతో ఉండండి. నీతోనే ఉంటా నాయన, లేకపోతే ఇక్కడ ఎన్ని డైనోసార్లు ఉన్నాయి, మమ్మల్ని వేసుకుంటాయి మళ్ళీ. సించాన్ నువ్వు హల్క్ మామని అసలు వదలకో. హల్క్ మామ నువ్వు ఒకసారి ఆగితే నేను కూడా నీ భుజం మీద ఎక్కేస్తా. వాడైతే చిన్నపిల్లడు, నువ్వు పందిలా పలిసి నువ్వు కూడా ఎక్కేస్తానంటావేంట్రా. సరే సరే, ఇప్పుడు జోకులకి సమయం కాదు. కానీ ముందుగా మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో చూడాలి. ఇది ఎక్కడికి వచ్చామో ఏంటో, ఈ ఆకాశం ఏంటో రెడ్గా ఉంది, ఇదేదో జురాసిక్ వరల్డ్ లా ఉంది. నిజంగానే బామ్మో, చూడలేని డైనోసార్స్ నేను చూస్తాను నా లైఫ్లో కూడా అనుకోలేదు. ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అరే హల్క్ మామ, నీకు ఏమన్నా సౌండ్ వస్తుందా? ఏం సౌండ్ రా, అది నేను పరిగెత్తిన సౌండ్ అయి ఉంటుంది. లేకపోతే ఇంకేమవుతుంది చెప్పు. నాకన్నా గట్టి సౌండ్ ఇంకేమన్నా ఉంటుందా? నీకన్నా గట్టి సౌండా? ఇక్కడ ఏదో వస్తున్నట్టుగా ఉందరయ్యా. వినపడట్లేదా? నాకైతే వినపడుతుంది అబ్బా, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుందే. ఏం సౌండ్ వస్తుందో ఏంటో నీకు, మా ఎవరికి రావట్లేదు కానీ నీకు వస్తుందంట సౌండ్. నాకు కూడా అనిపిస్తుంది అలుకు మామ. అవింత పెద్ద చెవులు, నీకెలా వస్తే నాకు రాకుండా? ఏంటది, వెనక్కి వెనక్కి డైనోసార్! వాము వాము పరిగెత్తండి పరిగెత్తండి, వెనక్కి డైనోసార్ ఉంది, అది కూడా టీరెక్స్, చాలా డేంజరస్. నాకు కూడా ఈ డైనోసార్ అంటే చాలా భయం. ఏ ధను, ఫాస్ట్ గా రా, ఫాస్ట్ గా రా. ధనువన్న, ధనువన్న, నురా నురా, అల్పమా ధనువన్ను కూడా నీ భుజం మీద ఎక్కించుకో ఫాస్ట్ గా. వాగరా, ఆగు, ఇదొచ్చేస్తుంది ఇదొచ్చేస్తుంది. ధను ధను, నువ్వు కూడా తొందరగా రా, తొందరగా వచ్చేసే. నేను చూడలేదనుకుంటా, నేను ఒక్కడే కనబడుతున్నా దానికి. నువ్వు కూడా వచ్చేసే, అది పడిపోతుంది, నీటిలో నడలేకపోతుంది. నువ్వు వచ్చేసే, నీ దగ్గరకు వస్తుంది. ధను ఫాస్ట్ గా రా. థ్యాంక్ యూ అల్క్ మామ, కాపాడేశాను టైంకి వచ్చి. మామ వచ్చేస్తుంది వచ్చేస్తుంది. అల్క్ మామ నీ ఇంత పవర్ ఉంది, నువ్వెందుకు పరిగెడుతున్నావు? అయ్యో నువ్వు మర్చిపోయేమో, నువ్వు హల్క్. అవును అల్క్ మామ, నీకెంత పవర్ ఉంది కదా, చూపించి నీ పవర్ ఏంటో కొట్టు దానికి. అది అది అల్క్ మామ సత్తా చూపిస్తున్నాడు ఇప్పుడు. అల్క్ మామ పవర్ ని చూడబోతున్నా. వామో అల్క్ మామ మళ్ళీ పరిగెడుతున్నావు ఏంటి? నేనందరినీ నా టీరెక్స్ బొమ్మతో భయపెట్టేవాడిని, కానీ ఈసారి టీరెక్స్ ఎదురుగా వచ్చింది. సరే అది రాలేకపోతుంది, నీటిలో ఉండిపోయింది ఎదురుగా. పామో ఇంకోట, అయ్యో ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, తక్షణమే మనం యాక్షన్ తీసుకోవాలి, తప్పదు. ఎంత కష్టమైనా అది చాలా 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 పెద్దగా ఉంది, తొందరగా పరిగెట్టండి పిల్లలు. మీ ఇద్దరిని వచ్చేసి ఒక చెట్టు పైన ఉంచుతాను, ఆ తర్వాత మీ హల్క్ మామ పవర్ని చూపిస్తాడు. సరేనా, అంతవరకు మీరు సేఫ్ గా ఉండండి, ఓకే? సరే సరే హల్క్ మామ, మమ్మల్ని ఇక్కడ పెట్టే. థ్యాంక్ యూ హల్క్ మామ, నువ్వు చూసుకో జాగ్రత్త, గట్టిగా గట్టిగా కూటుకుతానికి. మా అమ్మని ఉండకూడదు ఇక్కడ, ఇసితే కైలాసం వెళ్ళి పడాలి. హల్క్ మామ వచ్చేస్తుంది మీదకి. ఇప్పుడు చూస్తారు కదా అసలైన హల్క్ పవర్. ఇప్పుడు దాంతో ఆడుకుంటా,
నాకు చిన్నప్పుడు టీరెక్స్ అంటే భయం, కానీ ఇప్పుడు అలాంటి టీరెక్స్లతోని ఇసురుకొని ఆడేస్తా. ఒక్కొక్క దాంతో వాము, దీని గోర్లు గీరుతున్నాయి నాకు. దీని గోర్లు చాలా గట్టిగా గీరుతున్నాయి, దీని గోర్లు చాలా బలంగా ఉన్నాయి. దీన్ని ఒక ఇసురు విసిరేస్తే అప్పుడుంటుంది. ఇది నా చేతిలోనే పడాలా? పడక పడక నా చేతిలోనే పడింది. అయిపోయింది. దెబ్బకుట దొంగల ముట, ఒకే దెబ్బకి ఓ మళ్ళీ లేచింది. మళ్ళీ వాము, రెండు రెండు వస్తున్నారా నా మీదకే? మళ్ళీ ఆడుకుంటా మీతోని. ఓ నో నో నో, ఇది కరుస్తుంది కరుస్తుంది. ఆ ఇది చాలా గట్టిగా కరిచింది నన్ను, ఇది చాలా గట్టిగా కరిచింది. వీటవన్నీ వదిలిపెట్టను, ఈ రెండింటితో గట్టిగా బంతాట ఆడుకుంటా బంతాట ఆడుకుంటా. ఈ హల్క్ పవర్ ఏంటో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. హల్క్ సూపర్ పవర్ బూస్ట్. ఆ ఇవి కదలలేకపోతున్నాయి, ఇవి చాలా బలంగా ఉన్నాయి, ఇది నన్నే ఆపుతున్నాయి. కానీ ఇవైతే నా సూపర్ పవర్ త్రోన్ అయితే మాత్రం తప్పించుకోలేరు. దీన్ని పట్టుకొని ఒక ఇసురు ఇసిరితే ఎలా ఉంటుందో తెలుసా? చూస్తారా? చూడండి, తీసుకో. అయిపోయింది, ఒక దాని పని కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంకొకటి ఉంది, అదొక్కటే బ్యాలెన్స్ ఎందుకు? ఓహో, నువ్వు కూడా వస్తున్నావా? ఇప్పుడు నీకే ఇవ్వడానికి వస్తున్నా. ఇదిగో ఇదిగో హల్క్ పవర్ చూస్తావా? ఇగో 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 ఇసిరితే మళ్ళీ కైలాసంలో వెళ్ళి పడతావు. అది హల్క్ పవర్. ఇంకా ఎన్నున్నాయో అన్నీ వచ్చేమనండి. ఇంకా ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎన్ని వచ్చినా సరే అన్నిటితో ఈ హల్క్ అయితే మాత్రం బంతాట ఆడుకుంటాడు. అది చూస్తారు కదా. అయిపోయింది, ఇంకా మొత్తం అయిపోయాయి. ఆ ఇది మళ్ళీ ఇంకా ఇక్కడే పడింది. దాన్ని మళ్ళీ పట్టుకొని ఇంకా దూరం విసిరిపడేద్దాం. ఎక్కడ పడ్డావే, ఎక్కడ పడ్డావు? నువ్వు ఎక్కడ పడినా సరే నిన్ను వదిలిపెట్టను. ఇలాంటివి ఇంకా 100 ఉన్నా సరే 100ని కూడా పిండి చేసి పడేస్తా. ఇంకా ఎన్నైనా ఉన్నాయా? కానీ ఇక్కడికి బ్రిడ్జ్ ఎలా వచ్చింది? బ్రిడ్జు అనే రోడ్డు కూడా వచ్చింది. అంటే ఇక్కడెవరో ఉన్నారు. అంటే ఈ జురాసిక్ వరల్డ్లోని మనం వెళ్ళక ముందే ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు, కొంతమంది లోపల ఉన్నారు. సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుందాం తెలుసుకుందాం. దానికోసమే మిషన్ హల్క్ మనం చేయబోతున్నాం. ఆహా, ఇప్పుడు చూపిద్దాం. ఇవి ఇంకా చావలేదా? నా సూపర్ పవర్ని యూజ్ చేయాలనుకుంటా. యూజ్ చేస్తే కానీ అప్పుడు తెలీదు, ఇదొక్కటే బతికి మళ్ళీ మళ్ళీ వస్తుంది. దీన్ని ఒక్క తోపు ఇసురికి కొడితే అస్సలుండదు. అయిపోయింది, అది నా చేతిలో అయిపోయింది. ఇంకా ఏమన్నా మిగిలిన్నాయా? ఇంకా మిగిలిన్నాయా? ఈ హల్క్ కంటపడితే మాత్రం ఏది కూడా. అరే అరే, నాకేమవుతుంది? ఏమవుతుంది? ఏమవుతుంది? నాకేదో అవుతుంది. వాము వాము. ఇప్పటికే చాలా సేపు అయిపోయింది సిన్చాన్. ఈ పాటికి హల్క్ మామ వచ్చేసి ఆ డైనోసర్ ని చీచి చెండాడేసుంటాడు. సరే గాని తొందరగా వెళ్ళి చూద్దాం పద. చూడు, ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది, కానీ ఇక్కడ నుంచి మనం ఎలా తప్పించుకోవాలో తెలియదు. రావడం అయితే వచ్చేసాం, వెళ్ళేది ఎలా వెళ్ళాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే, మనం తొందరగా హల్క్ మామ దగ్గరికి వెళ్ళి ఉపాయం అడుగుదాం. తొందరగా రా సిన్చాన్, ఫాస్ట్గా రావాలి, లేకపోతే మళ్ళీ వెనక నుంచి డైనోసర్లు వచ్చే అవకాశం ఉంది. నాకు షార్ట్ కట్లు ఉన్నాయి లేదు అన్న, నాకు మొత్తం తెలుసు, నేను వస్తాను పదా. అరే ఫాస్ట్గా రా అని చెప్తున్నా అంతే, ఇంకేం లేదు. సరే తొందరగా రా. అరే యార్, ఈ హల్క్ మామ ఎక్కడున్నాడబ్బా? ఇక్కడికే వచ్చాడు కదా. ఇక్కడైతే మాత్రం నాకు ఒక్క డైనోసార్ కూడా కనబడట్లేదు. ఒక్కటి కనబడినా సరే దాన్ని అయితే కుమ్మి పడేస్తా. ఈసారి నాకేం కనబడట్లేదు. పామ్మో, టీరెక్స్ అంటే నాకు చాలా భయం. ఆ టీరెక్స్ నా దగ్గరికి వచ్చేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయింది అయ్యా బాబు. సరే ఈసారి చూద్దాం. హల్క్ మామ ఎక్కడున్నావు అబ్బా నువ్వు? టైం వేస్ట్ అవుతుంది, మనకేం తప్పించుకోవాలి. ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడాలబ్బా. ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా మనుషులే కడతారు కదా. ఈ బ్రిడ్జ్ ఇక్కడికి ఎలా వచ్చింది? అది కూడా జురాసిక్ వరల్డ్లోకి? అరే ఎదురుగా వచ్చేసి ఏదో డైనోసర్ ఉన్నట్టుగా ఉంది. ఓ, మనది స్టార్టింగ్లో వెంట పెట్టిన డైనోసర్లా ఉంది. అది డైనోసరే అంటారా? అదే అదే, కన్ఫర్మ్గా అదే. ఈ బ్రిడ్జ్ గురించి తర్వాత మాట్లాడదాం, కానీ ముందుగా ఆ డైనోసర్ పని పడదాం. వస్తున్నానే, నీ దగ్గరికే వస్తున్నా. తిరిగేస్తున్నావు కదా ఇందాక నుంచి. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇవ్వాల్సింది ఇచ్చి పడేస్తే అప్పుడు సైలెంట్ అయిపోతుంది. ఏంటే నీ బాధ ఏంటి? ఇంకా నువ్వు ఒక్కదానమే మిగిలిన్నావా? ఇంకెవరిని ఉన్నారా? ఇంకా రిమైనింగ్ డైనోసర్లు వచ్చేలోపు దీన్ని చంపి పడేయాలి, ఎందుకంటే వీటిని ఒక్కటి కొట్టినా సరే మొత్తం సైన్యం సైన్యం వచ్చేస్తుంది. నీటిలో వీటికి శక్తి ఉన్నది కాబట్టి నీటిలోని కొట్టి పడేసా కొట్టి పడేసా కొట్టి పడేసా. అయిపోయింది, చచ్చిపోయింది. మొత్తం క్లియర్. ఈ హల్క్ మామ ఎక్కడున్నాడో నాకు అర్థం కావట్లేదు.
అమ్మా మళ్ళీ ఎక్కువ డైనోసార్లు వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలబ్బా, ఇక్కడ మనకి ఆ టెలిపోర్ట్ మిషన్ ఎక్కడుందో నాకు తెలియట్లేదు, అది ఏమైనా పాడైపోయిందా ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు, ఈ హల్క్ మామ ఏమయ్యాడో కూడా తెలియట్లేదు, ఎక్కడున్నావు హల్క్ మామ? నువ్వు ముందు చూడు. నువ్వు ఎక్కడున్నావురా? నేను వెనక్కి ఉన్నా కానీ ముందు చూడు, హల్క్ మామ అదిగో డైనోసార్ అయిపోయాడు. అవును, అరే హల్కా, హల్క్ మామ నువ్వేనాది? వామ్మో, అదేంటి డైనోసార్ అయిపోయాడు? హల్క్ మామ నా మాటలు వినబడుతున్నాయా? వినబడుతున్నాయను, కానీ నేను కదలలేకపోతున్నాను, నన్ను ఆ డైనోసార్లు కొని కరడం వల్ల నేను వాటర్ రూపంలో మారిపోయాను, అది ఎలా మారిపోయినా తెలీదు, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, నేను ఇక్కడ నుంచి కదలలేకపోతున్నాను, మాట్లాడగలుగుతున్నానంతే, కానీ ఇక్కడ నుంచి ఎదురుగా వచ్చేసి ఒక బ్రిడ్జ్ కనబడుతుంది, ఆ బ్రిడ్జ్ వెనక్కి ఇంకేదో దాగి ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడు. అవునా, ఏంటి ఏం దాగి ఉందబ్బా, నాకేం అర్థం కావట్లేదు, ఈ బ్రిడ్జ్ వెనక్కి ఏముందబ్బా? అరే హల్క్ మామ చెప్పింది నిజమేనా? ఏంటబ్బా ఏం జరుగుతుంది, హల్క్ మామ డైనోసార్లా మారిపోవడం ఏంటి? అయ్యో హల్క్ మామ ఏమైందబ్బా నీకు? అరే సించాన్ ఫాస్ట్గా రా, వామ్మో ఆ డైనోసార్లు. అరే ఇక్కడ ఏదో అమ్మా ఇల్లులా ఉంది, ఇదేంటి ఇల్లు ఉంది ఇక్కడ? అది కూడా జురాసిక్ వరల్డ్లో ఇల్లు బ్రిడ్జా, అది కూడా హల్క్ మామ డైనోసార్లా మారిపోయాడు, ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, ఇక్కడ ఏదో చేస్తున్నారు, నాకు తెలిసి నేను అనుకున్నది నిజమైనట్లయితే ఎవ్వరిని కూడా వదిలిపెట్టను, ముందుగా మన హల్క్ మామ యొక్క రూపం మళ్ళీ మనం బ్యాక్కి తెప్పించాలి, అంటే దీని లోపల ఏం జరుగుతుందో, ఏం తంత్రాలు జరుగుతున్నాయో, ఏమి మంత్రాలు జరుగుతున్నాయో ప్రతిదీ తెలుసుకుని ప్రతిదీ బయట పెట్టాలి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా.